తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నూతనంగా ఏర్పడిన 48వ డివిజన్ ఆనంద నగర్ లో డివిజన్ ఇన్‌చార్జ్ కస్సే రాజేష్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఎంపీ మార్గాన భరత్ ముఖ్య అతిథిగా ప్రజల వద్దకే రాజన్న రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు సంక్షేమ పథకాల సమస్యలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇళ్ల స్థలాల సమస్యలపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. मुख्य अतिथि क्षेत्र स्थाई समस्या अभी मन मार्गा भरतराम दृष्टि अधिकार मन दी समस्या पी मार మీ అందరికీ కూడా పనులు అయ్యే విధంగా ఒకవేళ మీకు పనులు కాకపోతే నేనే పై అధికారులతో డైరెక్ట్ గా నేరుగానే అమరావతిలోనే మాట్లాడి ఇక్కడి నుంచి మీ ఎదురుగుండానే సమస్యలు పరిష్కరించే దానికి నా యొక్క ప్రయత్నం చేస్తానని తెలియపరుస్తూ అంతే కాకుండా మనకి ఏదైతే బాంబే గృహాలు ఉన్నాయో ఈ గృహాలన్నిటికీ కూడా పెయింటింగ్ చేపించాలని అదే విధంగా మీ యొక్క ఏదైతే పైప్ లైన్స్ ఉన్నాయో మీకు ఏవేంటే సమస్యలు ఉన్నాయో సుమారుగా మొన్న గౌరవనీయుల మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు వచ్చినప్పుడు ఈ యొక్క సమస్యను లేవనెత్తడం జరిగింది. మన ఊర్లో రాజమండ్రి అర్బన్ రూరల్ కి సంబంధించి 14950 బాంబే గృహాలు ఉన్నాయి. ఇవన్నిటికి కూడా మీరు ఒక 10000 రూపాయలు బడ్జెట్ పెట్టండి అన్న. 10000 రూపాయలు బడ్జెట్ పెడితే వాళ్ళకి ఏవేంటే సమస్యలు ఉన్నాయో అవన్నిటిని కూడా ఓన్లీ మనం పెయింటింగ్ లోకటే కాదు దాని ఇంటీరియర్స్ ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళ లోపల వర్క్స్ ఉంటే వాళ్ళు చేసుకుంటారు. మనం బయట వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చేయాలని ఆయన రిక్వెస్ట్ చేసి చేయడం జరిగింది. ఆయన కూడా ఒక స్పెషల్ జీవో తీసుకుని వస్తున్నారు. మొన్నే మెజర్మెంట్స్ కూడా కొలుసుకుని వెళ్ళారు. ఇప్పుడే రాజేష్ చెప్తున్నాడు ఇక్కడ ఉన్న 3 బాంబే హౌసెస్ కూడా ఉన్నాయి వాటిని కూడా తీసుకోమని ఖచ్చితంగా ఇప్పుడే యాడ్ చేయిపిస్తాను. యాడ్ చేయించి అన్ని రకాలుగా సమస్యల్ని పరిష్కరించేదానికి ప్రయత్నం చేస్తాను.